సమరం గారు సెక్స్లో స్త్రీ పురుషులిద్దరికీ మంచి థ్రిల్ కలగాలంటే పురుషాంగ పరిమాణం ఎంత ఉండాలి? ఒకవేళ పురుషాంగం చిన్నది అయితే ఏదైనా తొడుగుతో పెద్దగా మార్చుకోవచ్చా? సెక్స్లో స్త్రీ పురుషులిద్దరికీ మంచి థ్రిల్ కలగాలంటే అంగ పరిమాణంతో సంబంధం లేదు, పురుషాంగం మాత్రం స్తంభించి ఉండాలి. స్త్రీకి మంచి మూడు వచ్చి ఆమెకి మూడు క్లైమాక్స్ వచ్చి సుఖప్రాప్తి కలిగేటంత వరకు సెక్స్ చేయగలగాలి. కొంతమంది ఆడవాళ్ళు అయితే అర నిమిషంలోనే ఆర్గజం మూడు సుఖప్రాప్తి పొందుతారు. కొంతమంది రెండు నిమిషాలు, కొంతమంది మూడు నిమిషాలు, కొంతమంది ఐదు నిమిషాలు, కొంతమంది పది నిమిషాలు, కొంతమంది 15 నిమిషాలు పడుతుంది కొంతమంది. అది వాళ్ళ యొక్క ఎరోజన్ అంటాం, ఆ సెక్స్లో కామోద్రేకం చెలరేగడం బట్టి ఉంటుంది. కొంతమందికి ఆడవాళ్ళు ఉంటారు, ఆ మగవాడిని చూడగానే ఎక్కడనే మూడు వచ్చేస్తుంది, చెప్పలేదు మూడు వచ్చేస్తుంది వాళ్ళకి, అర నిమిషంలో ఇప్పుడు వాళ్ళకి సుఖప్రాప్తి లభ్యమైపోతుంది. వాళ్ళకి అసలు ఇంకా ఫోర్ ప్లేలు కూడా ఏం అవసరం లా, ఏం ఫోర్ ప్లే సంబంధం లేదు, ఏం లేదు, చక్కగా. కానీ సాధారణంగా వాళ్ళకి కావాల్సినట్టు ఒకటి, ఏ పురుషాంగం సరే స్తంభించినట్లయితే స్తంభించినప్పుడు నామె కనీసం 3.5-4 అంగుళాలు ఉంటుందండి, అది గుర్తించండి. చూడడానికి 2 అంగుళాలు ఇంతే ఉండొచ్చు, 2 అంగుళాలే ఉండొచ్చు, 2 అంగుళాలే ఉండొచ్చు చూడడానికి, కానీ స్తంభించినప్పుడు 4 నుంచి 6 అంగుళాలు అవుతుంది. ఎందుకంటే దాని రక్తం చేరుతుంది, ఇది ఒక బెలూన్లో గాలి తెలా ఉయ్య సాగినట్లుగా ఇది కూడా సాగుతుంది. కొంతమందికి సాగదు, అంత అక్కడ సాగేయకుండా తక్కువ ఉంటుంది, ఇలాస్టిసిటీ అంటాం, ఆ సాగేయకుండా ఉండదు. అంచేత 2 అంగుళాలను పురుషంగా 4 అంగుళాలు అవ్వచ్చు, చాలు దట్ సఫిషియంట్. కానీ ఆ సెక్స్ని చక్కగా కొనసాగించి ఆమెకి థ్రిల్ కలిగేంత వరకు అది 2 నిమిషాల, 3 నిమిషాల, 4 నిమిషాల, 5 నిమిషాల, 10 నిమిషాల ఆడికి మంచి ఎరోజన్లు వచ్చి కామోద్రేకం కలిగి దాంట్లో ఎక్కడైనా సుఖప్రాప్తి కలిగే వరకు చేయగలగాలి. అంచేత సైజుతో సంబంధం లేదు, పరిమాణంతో సంబంధం లేదు, కావాల్సినంటే ఆమెకు తృప్తి కలిగేటంత వరకు అంగం స్తంభించిన అంగాన్ని, అంటే గట్టిపడ్డ అంగాన్ని, కడ్డీలాగా స్తంభించిన అంగాన్ని అలాగే నిలబెట్టుకోగలగాలి, అది కావాలి. అంతేకాని 2 అంగుళాలు కదా, 6 అంగుళాలు ఉండొచ్చు, 7 అంగుళాలు ఉండొచ్చు, 6 నిమిషాలు పడిపోతే ఎలా చి అంటున్నాడు, కోపం వస్తుంది, చిరాకు పుడుతుంది. అందులో ఆడదానికి 3 వస్తున్న టైంలో వీర్యం పడిపోయి వాడు చప్పబడిపోయాడా, వాడు 7 అంగుళాలు పురుషంగా ఉన్నా సరే చి వేస్ట్ పిలో ఉంటుంది. అంటే కావాల్సింది ఏంటి, అక్కడ కావాల్సింది అంగం స్తంభించి ఉండడం. అంటే అంగ పరిమాణం ముఖ్యం కాదు, అంగం పరి ఎంత సైజు ముఖ్యం కాదు, ఎంతసేపు స్తంభించింది ఆమెకి 3 వచ్చి ఆ 3లో ఆర్గిజం సుఖప్రాప్తి లభ్యమైన వరకు గట్టిపడి ఉందా లేదా అనేదే ముఖ్యం, అది గుర్తించండి. ఆడికి కామం చెల్లరేగి సుఖప్రాప్తి లభ్యమైనంత వరకు అది స్తంభించాలి. అది 4 అంగుళాలైనా చాలు, 6 అంగుళాలు ఉండొచ్చు, 7 అంగుళాలు ఉండొచ్చు, మళ్ళా అది ఎంత ఉండాలని కాదు, అంగం స్తంభితం కావాలి, గట్టిపడాలి, అలా చేయాలి అది. అంతేగాని కొంతమంది ఏమంటారు, అంగం చూడచ్చిన తొడుగు ఉంటే ఇంత పొడుగు కనబడితే బాగుంటుంది కదా, ఏ తొడుగులు ఉంటాయి, రబ్బ తొడుగులు అనుకుంటా అంటారు. మా చూడ చిన్నది రబ్బ తొడితే ఇంకా ఇంత పొడుగు కనబడుతుంది, దెబ్బలు కనబడుతుందండి, లేవు అలాంటి తొడుగులు ఏం లేవు, అలాంటి తొడుగులు ప్రయోజనం కూడా ఉంది. ఎందుకు సెన్సేషన్ ఉండదుగా, వాడి యూస్ మగవాడికి సెన్సేషన్ ఉంది, ఆడదానికి సెన్సేషన్ ఉంది, దానివల్ల ప్రయోజనం ఉండదు. కావాల్సింది పొడుగు కాదండి, అది గుర్తిన ముందు ప్రతి మగవాడితో బుర్రం తీసేసినట్టే పురుషాంగం పొడుగ్గా ఉండాలనే భావాన్ని మనసును తీసేయాలి. నేను ఎంతసేపు దాన్ని నిలబెట్టుకోగలిగాను అనేది కావాలంటే, పొడుగు కాదు ఎంత టైం నేను దాన్ని పైన నిలబెట్టుకుంటాను అనేది ముఖ్యం. అంతేగాని పొడుగు పెట్టలేదు, అంచేత తొడుగులు అనేసి దండుగా వాళ్ళు చేయాల్సినట్టే మనసుని నిగ్రహించుకుని వీరి త్వరగా పడిపోకుండా ఆపుకొని ఆమెకు తృప్తి కలిగేటంత వరకు, థ్రిల్ కలిగే వరకు, ఆ సుఖప్రాప్తి కలిగే వరకు సెక్స్ చేయగలగాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 19.5 కోట్ల వ్యూస్ సాధించి 20 కోట్ల వ్యూస్కు పరుగులిడుతున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.